హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్నిక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, కొన్నప్పుడు మన ఫోన్ స్పీడ్గానే ఉంటుంది, కానీ కొన్ని వాడుతున్న కొద్దీ మన మొబైల్ అనేది స్లో అవుతుంది. మీకు స్లో అవుతుందని మీ మొబైల్ అనిపిస్తే నేను చెప్పే ఈ కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి, మీ మొబైల్ ఫస్ట్ లాగానే స్పీడ్ అయిపోతుంది. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ వచ్చే టిప్ ఏంటంటే, మీ మొబైల్లో చాలా పెద్ద పెద్ద యాప్స్ ఉంటాయి, లైక్ ఫేస్బుక్ కానీ, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, మెసెంజర్ అని ఇలా పెద్ద పెద్ద యాప్స్ ఉంటాయి కదా. వీటిని బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు రన్ చేయొద్దు. బ్యాక్గ్రౌండ్లో ఎన్నిగానో యాప్స్ అనేటివి రన్ చేస్తే మీ మెమరీ ఉంటుందా, నాది 3GB మెమరీ, దీంట్లో 1GB ఆల్రెడీ ఇంతే ఫ్రీ ఉంది, 1000MB ఫ్రీ ఉంది. ఇలా ఎక్కువ ఎక్కువ యాప్స్ అనేటివి రన్ చేయొద్దు. మీకు ఏవేవి యూజ్ అవుతాయో అవే యాప్స్ని రన్ చేయాలి. మళ్ళీ మీరు యాప్స్ని ఊకే ఇలా తీసేయొద్దు అనమాట, ఊకే క్లీన్ చేయొద్దు. ర్యామ్ అనేది ఊకే క్లీన్ చేసే కొద్దీ ఊకే మళ్ళీ యాప్స్ లోడ్ చేస్తుంది, మళ్ళీ ఫోన్ అనేది మళ్ళీ ఓపెన్ చేసే కొద్దీ మళ్ళీ స్లో అవుతుంటుంది అనమాట. యాప్స్ని ఏవేవి అవసరమో అవే బ్యాక్గ్రౌండ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్ యాప్స్ అని ఉంటుంది. ఆల్ యాప్స్లో ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉందా, యాప్స్లో ఇక్కడ రీస్టార్ట్ డిఫాల్ట్ అని ఉందా, ఈ రీస్టార్ట్ డిఫాల్ట్ మీద క్లిక్ చేయాలా. మళ్ళీ యాప్స్ అనేటివి కొత్తగా పర్ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్స్టాల్ యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ యాప్స్ అని ఓపెన్ చేసి, ఆల్ యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేసి రీస్టార్ట్ టు డిఫాల్ట్ అని ఉందా. దీని మీద క్లిక్ చేసి ఏమవుతుందంటే మీ యాప్స్ అన్నీ మళ్ళీ ఫ్రెష్గా లోడ్ అయ్యి మంచిగా ఓపెన్ అవుతాయి. ఇట్లా స్టక్ అవ్వకుండా, హ్యాంగ్ అవ్వకుండా స్పీడ్గా ఓపెన్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ప్లేస్టోర్లో యాప్స్ ఉంటాయి కదా, మీ యాప్స్ ఏది అన్నీ అప్డేట్స్ వస్తాయి అన్నమాట. అప్డేట్స్ అన్నీ ఊకే అప్డేట్ చేయకండి, మీ యాప్స్ అన్నీ ఇలా అప్డేట్స్ వస్తాయా, మీ ఏ యాప్ అయితే అప్డేట్ చేయ, అంటే ఏదైతే ఎక్కువ యూజ్ చేస్తారు యాప్స్, యాప్స్ అప్డేట్ చేయండి. మిగతా యాప్స్ ఏవి అప్డేట్ చేయకండి. మీరు ఎక్కువ ఏవేవి యూజ్ చేస్తారు, నేను లైక్ ఇది మెసెంజర్ యూజ్ చేస్తా, వాట్సాప్ ఒకటి యూజ్ చేస్తా, మళ్ళీ ఫేస్బుక్ ఒకటి, ఇవే యూజ్ చేస్తా, ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయ. అందుకే యాప్స్ అన్నీ అప్డేట్ చేయకండి. అప్డేట్ చేసే కొద్దీ దాని MB అనేది పెరుగుతుంది, యాప్ సైజ్ అనేది పెరుగుతుంది, అప్పుడు మీ ఫోన్లో ర్యామ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంది, అప్పుడు మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవుతుంది. మళ్ళీ మీ మొబైల్లో ఎక్కువ ఎక్కువ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోకండి. ఏమైనా యాప్స్ ఉంటే యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసి ఏంటంటే మీకు కొద్దిగా ర్యామ్ అనేది ఫ్రీ అవుతుంది. ఇప్పుడు మీ మొబైల్లో కొన్ని యాప్స్ పోవు అన్నమాట. ఇప్పుడు లైక్ నా దగ్గర ఇప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయా, ఇవి పోవు. ఇప్పుడు గూగుల్కి సంబంధించిన యాప్స్ అయినా ఇవి పోవు. ఇవి అన్ఇన్స్టాల్ చేద్దామంటే ఇది రాదు, చూడండి. ఇప్పుడు దీన్ని అన్ఇన్స్టాల్ చేయలేము. అయితే దీన్ని ఏం చేయాలి తెలుసా, యాప్ని సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్ని ఇక్కడ క్లియర్ డేటా అని ఉందా, దీని డేటా అనేది క్లియర్ చేయండి. మీకు ఏ యాప్ అవసరం లేదు అనుకుంటే యాప్ని సెట్టింగ్స్లో ఓపెన్ చేసి యాప్ పేరుని, అప్పుడు దాన్ని డేటా అనేది క్లియర్ చేయండి. డేటా అనేది క్లియర్ చేస్తే అది ర్యామ్లో పర్ఫామ్ కాదనమాట. పర్ఫామ్ కాకపోతే మీకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ ఎక్కువ యాప్స్ ఇన్స్టాల్ చేసినాకో యాప్స్ ఫైల్స్ అనేవి మన మెమరీలోనే ఉంటాయి. మీరు అంటే ఎంటీ ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్స్ అనేవి ఎంటీ ఫైల్స్, ఇలా జీరో ఐటమ్స్, ఇట్లా ఎంటీ ఫైల్స్ అనేవి డిలీట్ చేయండి. మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసిన యాప్ యొక్క ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్స్ కూడా డిలీట్ చేయండి. డిలీట్ చేసి మీ ర్యామ్ అనేది కొద్దిగా ఫ్రీ అవుతుంది, మీ ఇంటర్నల్ మెమరీ అనేది ఫ్రీ అవుతుంది. మీ ఇంటర్నల్ మెమరీ ఎప్పుడు 3GB కంటే ఒక 2GB అయినా కొద్దిగా ఫ్రీగా పెట్టుకోండి. ఫ్రీగా పెట్టుకుంటే మీ మొబైల్ హ్యాంగ్ అవ్వదు. ఇలా కొన్ని సెట్టింగ్స్ యూజ్ చేసి మీ ఆండ్రాయిడ్ మొబైల్ అనేది స్పీడ్గా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియోలో మీ మొబైల్లో VFX ఎఫెక్ట్స్ ఎలా తయారు చేయాలో, మీ మొబైల్ కెమెరాతో ఎఫెక్ట్స్ ఎలా తీయాలో, లైక్ ఇప్పుడు మీరు మొబైల్ కెమెరాతో ఒక వీడియో తీస్తున్నారు అనుకో, అందులో స్కెలిటన్ వచ్చినట్టు, లేకపోతే హెలికాప్టర్ కూలిపోయినట్టు,
లైక్ యుఎఫ్ఎస్ వచ్చినట్టు అది ఎలా క్రియేట్ చేయాలో నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో మీరు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.